పవిత్రమైన పాత్రికేయ వృత్తికి దర్పణం అనదగ్గ వ్యక్తిత్వం, వృత్తి విలువల విషయంలో రాజీపడని సంపాదకత్వం, 8 పదుల వయసులోనూ అలుపెరుగని అధ్యయనం, ఇవన్నీ కలిస్తే కనిపించే రూపం డాక్టర్ పుత్తూరి వెంకటేశ్వరరావు. తెలుగు పత్రికా రంగాన్ని సుసంపన్నం చేసిన ఆంధ్ర జనత, ఆంధ్ర భూమి, ఈనాడు, ఆంధ్ర ప్రభ, ఉదయం పత్రికలలో ఉపసంపాదకుని స్థాయి నుంచి సంపాదకుని స్థాయికి ఎదిగిన మేధావి, తెలుగులో పారమార్థిక పదకోశం రచన ద్వారా పత్రికా రంగానికి ఓ పెన్నిధినిచ్చిన భాషా నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షునిగా పాత్రికేయుల్లో వృత్తి నైపుణ్యాన్ని, అనేక జాతీయ అంశాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించేలా వైవిధ్య భరితమైన కార్యక్రమాలు అందించిన విజ్ఞానవేత్త, అనారోగ్యం అడ్డుపడుతున్న మానవ సంబంధాల్ని కాపాడుకుంటూ వస్తున్న మానవతావాది శ్రీ పుత్తూరి వెంకటేశ్వరరావు ఈనాటి చెప్పాలని ఉంది అతిథి. వెంకటేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. అంటే ఒక తరం వెనక్కి చూస్తే, అంటే జర్నలిజం అనే దానికి ఒక ఆదర్శవంతులైన వ్యక్తుల పేర్లు చూస్తే మొదటి లిస్టులో ఉండే పేరు మీది. సో మా ఓటి వాళ్ళకి మీ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అన్నీ తెలుసుకోవాలని ఉందండి. సో ఇది చెప్పాలనుంది ఈ కార్యక్రమం. అసలు మీరు ఎలా ఈ రంగంలోకి వచ్చారు, మీ చిన్నతనం, ఇవన్నీ తెలుసుకోవాలనుంది. సంతోషం. చాలా పెద్ద జర్నలిస్ట్ని ఏం కాకపోయినా జర్నలిస్ట్ని నాకు అది తప్పితే ఇంకోటి తెలియదు. నేను ఒక గ్రామం, పొత్తూరు అనే గ్రామంలో పుట్టినవాడిని. అంటే మీ ఇంటి పేరు పొత్తూరు, అదే గ్రామం కూడా అదే ఊరు. ఆ గ్రామాన్ని ఇట్ వాస్ ఫౌండెడ్ బై మై ఫోర్ ఫాదర్స్. అలాగా వాళ్ళే గడ్డ తెలుగులో గడ్డ ఎత్తి ఉంటారు ఊరికి. గడ్డ ఎత్తిన వాళ్ళు నా పూర్వీకులు. అందుకనే ఆ గ్రామంతో పొలాలు అవన్నీ అమ్ముకున్నా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి చిన్న ఆశ్రమం లాంటిది వేసుకున్నాను. గ్రామం మీద ఉండేటువంటి గ్రామానికి కొంత సర్వీస్ కూడా చేయగలిగాం. ఆ చిన్నతనంలోనే తండ్రి పోయాడు. నా తండ్రి తమ్ముడు నన్ను దత్తత తీసుకున్నాడు, కానీ తీసుకోవాలనుకున్నాడు, కానీ ఆయన కూడా 6 మంత్స్ తేడాతో పోయాడు. నా తల్లి, కన్న తల్లి, దత్త తల్లి కూడా అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళు నా తమ్ముళ్ళకి ఇచ్చారు. ఇచ్చారంటే ఎందుకంటే అట్లా ఇవ్వరు. ఇదేమైందంటే మా కన్న తండ్రి దత్తపోయినాడు, అందువల్ల పర్వాలేదు. సో నాకు ఇద్దరు తల్లుల పెంపకంలో పెరిగాను. ఇద్దరు తల్లుల ముద్దులు నిజంగానే తండ్రి లేని కొరతని ఈ తల్లులు తీర్చారు. తల్లులు ఇద్దరు బాగా చూసేవాళ్ళు. వాళ్ళకి తోడు ఇప్పుడు జిల్లెళ్ళమూడి అమ్మ అని చూడటం, ఆమె ఇంకొక తల్లి, నాకు తేడా ఏమీ కనిపించేది కాదు. ఈ ముగ్గురు నాకు అట్లాగే అనిపించేవాడు. జిల్లెళ్ళమూడి అమ్మవారు అంత చిన్నతనంలోనే మీకు పరిచయం? అంత చిన్నతనంలో అంటే నేను 20 ఇయర్స్. ఓహో. అంత చిన్నతనం చదువుకునే రోజుల్లో, కాలేజీలో చదువుకునే రోజుల్లో పెద్దగా నాస్తిక భావాలే ఉండేవి. నేను కూడా చాలా మంది ఇలాగనే, నేను కూడా ఆ రోజుల్లో మార్క్సిజం పట్ల అట్రాక్ట్ అయిన వాళ్ళం. దాస్ క్యాపిటల్ చదవటం, సోషలిస్ట్ భావాలు ఇటువంటివన్నీ ఉంటాయి, సహజంగానే నాస్తికత్వం ఉంటుంది. కానీ ఆ అమ్మ దగ్గర, అమ్మ చూసిన తర్వాత నేను మార్పు వచ్చింది. తర్వాత ఈ ముగ్గురు తల్లులు నేను చెప్పాను కదా, ఒక పరిణామం ఏమిటంటే ఈ ముగ్గురు తల్లుల ప్రభావం అని చెప్పచ్చు. స్త్రీలో మాతృత్వం చూడటం అనేటిది నాకు అక్కడ జిల్లెళ్ళమూడిలో నాకు అనుభవమైంది. ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ దేవుడు లేడు, ఏమీ లేదు అనేటువంటి భావం సరికాదేమో, నేను మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని అనిపించింది. అంటే అమ్మతో మీరు మాట్లాడడం అంత ఫ్రీగా మాట్లాడుకుంటూ? చాలా ఫ్రీగా అండి. నేను అమ్మ దగ్గర చెప్పాను కదా, నా కన్న తల్లి దగ్గర ఎట్లుండేవాడిను, నన్ను పెంచిన తల్లి దగ్గర ఎట్లుండేవాడిను, ఈ అమ్మ దగ్గర అట్లాగే ఉండేవాడిని. అక్కడే పడుకునేవాడిని, అమ్మ మంచం పక్కన నేను పడుకునేవాడిని, కింద పడుకునేవాడిని అక్కడే మంచం పక్కనే.
ఆమె ఏమిటి, ఇది ఏమిటి, మిస్టరీ లాగా చెప్పుకుంటారు, ఏమిటి ఇదంతా అని మహిమలు ఉండేవండి అమ్మాయి అంటారు. నాకు వాటి మీద పెద్దగా నమ్మకం లేదు కానీ ఉండేవి, చాలా మంది చెప్పేవాళ్ళు. నాకు కూడా కొద్ది వచ్చిన అనుభవాలని వీటిని దానికి నేను పెద్దగా విలువ ఇవ్వను. నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసిన పద్ధతి చెప్తాను మీకు. అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, స్త్రీని చూసేటువంటి యాటిట్యూడ్లో మార్పు వచ్చింది, సమాజాన్ని చూసేటువంటి దీంట్లో మార్పు వచ్చింది. అందరి శ్రేయస్సు కోరటం, అందరినీ మనకు సంబంధించిన వాళ్ళే, మన కుటుంబంలో వాళ్ళే అనే భావంతో చూడటం, వాళ్ళు ఎవరన్నా తప్పు చేసినా కూడా మనం క్షమాగుణం చూపించడం, ఇట్లాంటివన్నీ కూడా అమ్మ దగ్గర సక్సెస్ అయినాని కాదు, ప్రయత్నం చేశాము, కొంతవరకు సక్సెస్ అయినాం. అమ్మ నన్ను ప్రభావితం చేసింది ఆ రకంగా జీవితంలో. టువర్డ్స్ లైఫ్ నా యాటిట్యూడ్లో వచ్చిన మార్పు వచ్చిందండి. పోతే మీరు జర్నలిజంలో ప్రవేశించడం గురించి చెప్పారు నాకు. ఎందువలన చిన్నప్పటి నుంచి కూడా హిందూ పత్రిక చదివి స్కూల్ ఫైల్ నుంచి మా అన్నయ్య చదివించేవాడు. కొన్ని ఆ రోజుల్లో కొన్ని వాక్యాలు నేను కంఠస్థం చేసినటువంటి అంత బాగుండేది ఆ ఇంగ్లీష్ అని అనుకొని, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆ పత్రిక చదవాలి. అట్లాగే నార్ల వెంకటేశ్వర గారి ఆంధ్రప్రభ, ఈ మూల నుంచి చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం చదివేవాడు, మొదటి నుంచి చివరి దాకా. ఆ రోజుల్లో 4 పేజీలే ఉండేవి అడ్వర్టైజ్మెంట్తో సహా చదివేవాడు. సో జర్నలిజం అంటే ఒక రకమైనటువంటి ఇష్టత కలిగి, ఇంకొక దేని మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. మా పెద్దవాళ్ళు నువ్వు బీఎస్సీ పాస్ కాగానే నిన్ను ఐటీడీ కంపెనీలో చేర్పిస్తాం, ఏదో బయ్యారు ఇట్లాంటి ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు అవి, ఆ వెంటనే నాకు ఇష్టం లేదు, పెద్ద జీతాలే ఉండొచ్చు కాక, నాకు జర్నలిజం మీద పిచ్చి. సో నేను చదువు మీద నుంచి కాకుండా దృష్టి దీని మించి మళ్ళీ జర్నలిజం మీద. నా క్లాస్ పుస్తకాలు కాకుండా మిగతా అన్ని పుస్తకాలు చదివాను కాలేజీలో కూడా. క్లాస్ రూమ్లో కూర్చొని వేరే పుస్తకాలు చదువుతుంటే మా లెక్చరర్ వచ్చి చూసి కోపడే సందర్భాలు ఉన్నాయి. రకంగా ఏది పడితే ఆ పుస్తకాలు చదవటం వల్ల నాకు వేరీడ్ సబ్జెక్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ కలగటం, వేరీడ్ సబ్జెక్ట్లో కొంచెం నాలెడ్జ్ కలగటం, ఇది నాకు జర్నలిజంలో ఉపయోగపడింది. మా గొరశాస్త్రి గారు చెప్పేవారు, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదువుతారు మీరు, ఒక పద్ధతి ప్రకారం ఏదైనా స్పెషలైజ్ చేసుకోకూడదా, మీకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సైన్స్ పుస్తకాలు చదివి మీరు దాంట్లో స్పెషలైజ్ చేయకూడదు అని. నాకు ఇంట్రెస్ట్ కలగలేదు, ఉపయోగపడింది అట్లా. అంటే అమ్మని మీరు అడిగారండి జర్నలిస్ట్ అవ్వాలని, అలాంటి డిస్కస్ చేసేవారు కెరీర్ ఏ చూస్ చేసుకోవాలి అడిగారు. ఇన్ఫాక్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పటికీ నేను కొంచెం జర్నలిజంలో ప్రవేశించున్నాను. అట్లా నాకు జర్నలిజంలో ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకా ఏ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేరాలి. చాలా ప్రయత్నాలు చేశాము, చివరికి ఆంధ్రజనత అనే పత్రికలో నాకు ప్రవేశం బీబీ రాజు గారి ద్వారా కలిగింది. ప్రవేశించి త్వరగానే నేను దాంట్లోనే సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ, అసిస్టెంట్ ఎడిటర్ ఇవన్నీ. ఆ తర్వాత ఆంధ్రప్రమేలో ఆంధ్రజనత అండి, ఫస్ట్ ఆంధ్రజనత అండి. అదేంటంటే ఆ పత్రిక విశాలాంధ్ర కోసం వచ్చిన పత్రిక. నేను మొదట్లో విశాలాంధ్రవాదిని, తర్వాత నేను మార్పు వచ్చిన నాలో, ఇది నిలిచేది కాదు, ఎప్పటికైనా చీలికి తప్పదు అని ప్రత్యేక రాష్ట్రవాదిని అయినాను 69 నుంచి. అది ఉభయ ప్రాంతాలకి మంచిదని నేను నమ్మాను. ఈనాడు నుంచి నాకు పిలుపు వచ్చిందండి, రామజీరావు గారు తోటి ఇంటర్వ్యూ. ఆయన డైరెక్ట్గా నన్ను పిలవలేదు కానీ ఎవరితో కబుర్ చేశారు, వెళ్ళాను. శేఖర్ అని ఒక స్నేహితుడు ఎవడ ద్వారా కబుర్ చేశారు. ఒక వన్ వీక్ మ్యారథాన్ ఇంటర్వ్యూ ఆయనతో ఆయన చేశారు, దాదాపు ఎక్స్రే చేయటమే. అప్పటికి ఇంత పాపులర్ పత్రిక అండి ఈనాడు? లేదు లేదు, అప్పుడప్పుడే వచ్చింది. ఎందుకు నేను ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి రావాలి అంటే, ఎడిటర్గా నాకు అవకాశం ఇస్తున్నాడు ఎవడైనా సరే, ఏ జనరేషన్ ఎడిటర్ కావాలనుకుంటాడు, ఆయన నాకు ఎడిటర్ ఉద్యోగం ఇస్తున్నాడు. సో అప్పటి నుంచి నేను ఎడిటర్ ఉద్యోగంలో హోదాలో ఉన్నాను, ఎడిటర్ చీఫ్ ఎడిటర్ చేశాను. అంటే అట్లా నాకు జర్నలిజంలో ప్రవేశం ఈనాడులో ఎంటర్ అయిన తర్వాత. అక్కడ నాకు మంచి ట్రైనింగ్ గ్రౌండ్ అండి, రిక్రూట్మెంట్ దగ్గర నుంచి నేను రిక్రూట్ చేసుకున్నాను మొదటి బ్యాచ్ ఆఫ్ జర్నలిస్ట్ని. ఆ తర్వాత ట్రైనింగ్ కూడా నేనే చేసుకున్నాను, నాకు ఇష్టమైన పద్ధతిలో చేసుకున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకున్న అందరినీ 16 మందిని, రిపోర్టర్ని, సబ్ ఎడిటర్స్ని, వాళ్ళు నేనే ట్రైన్ చేసుకొని
ఇట్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అండి. కానీ బట్ అంటే రామోజీరావు గారు కూడా చాలా ఐడియాస్ అవి ఉంటాయి కాబట్టి మీకు భావ ప్రకటనకి మీకు తగినంత స్వేచ్ఛ ఉండేది అక్కడ? మొదట్లో నాకే నాకు నాకు నా అదృష్టం కొద్దీ నాకే అప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవాడు కాదు నేను, నా మీద చాలా పరిపూర్ణమైన విశ్వాసం ఉండేది. నేను చెప్పినట్లుగా ఆయన యాక్సెప్ట్ చేసేవాడు. రిక్రూట్మెంట్లో ఆయన ఉండేవాడు పక్కన, కానీ సెలక్షన్ నాదే. ఆయనకి ఇష్టం లేకపోతే చెప్పేవాడు ఐ డోంట్ లైక్ హిమ్ అని చెప్పేవాడు, వదిలేస్తాం. రిక్రూట్మెంట్ చేసుకునేవాడు, ట్రైనింగ్ నేను చేసుకున్నాడు, ఇంటర్ఫియర్ కాలేదండి. కానీ ఆయన కొన్నాళ్ళు అనుభవం వచ్చిన తర్వాత ఆయనదే పై చేయింది, ఆయన మాటకు తెలివి లేదు. అట్లా నేను 2.5 ఇయర్స్ పనిచేశాను. తర్వాత ఏవో కొన్ని కారణాల వల్ల నేను నాకు వేరే ఆంధ్రప్రభ నుంచి ఆఫర్ వస్తే రామోజీరావు గారితో చెప్పాను, రామోజీరావు గారు ఇట్లా ఆఫర్ వచ్చిందండి, ఎందుకు వెళ్తారండి మీరు, నేను ఇక్కడ ఉన్నాను కదా, మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని నేను చూసుకుంటాను కదా, వదిలేసేయండి అన్నాడు. నేను రానని చెప్పాను. ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది, ఆయన వల్ల కాదు వేరే వాళ్ళ వల్ల కొంచెం మనసు కష్టమైనటువంటి ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి, వెళ్దామని అనిపించింది. లక్కీలీ మళ్ళీ గోయంక గారి దగ్గర నుంచి నాకు కబుర్ వచ్చింది, ఆంధ్రప్రభ ఓసారి వచ్చి కలుసుకోమన్నారు అని చెప్పి. గోయంక గారి రామ్నాథ్ గోయంక గారి కుమారుడు భగవాన్ దాస్ గోయంక అని ఆయన దగ్గర నుంచి కబుర్ వచ్చింది. నేను మళ్ళీ చెప్పాను, మీరు వెళ్ళే మూడ్లో ఉన్నారు, సరే వెళ్ళరండి అన్నాడు రామోజీరావు. రామోజీరావుని వదిలిపెట్టాలని నేను అనుకోలేదండి. మీరు ఒక మాట చెప్తానండి, ఇక్కడ ఏ ఆ రోజుల్లో రామోజీరావు ఈ పుస్తకం నాకు తెలియదు, నన్ను రిక్రూట్ చేసినప్పుడు ఎడిటర్గా ఒక మాట చెప్పాడు, మీరు నా కుటుంబంలో సభ్యులు, మీ బాధ్యత సమస్తమైన బాధ్యతలు నావి, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు వ్యవహారాలు, నా ఇంట్లో జరిగేది ఎట్లా ఉంటుందో అట్లాగే మీకు కూడా, మీరే జీతం ఎంత అన్నీ ఆలోచించద్దు మీరు అని చెప్పారు. నేను అటువంటి వ్యక్తిని వదిలిపెట్టేసి రావడానికి కారణం కొంచెం మనసు కష్టమైనటువంటి సంఘటన జరగడం. ఎనివే ఆంధ్రప్రభలో చేరాను, రెసిడెంట్ ఎడిటర్గా చేరాను. ఆ తర్వాత నన్ను వీక్లీ ఎడిటర్ చేశారు, విద్వాన్ విశ్వం గారు ఎడిటర్గా ఉండేవారు. నాకు పీరియాడికల్ జర్నలిజంలో నాకు ప్రవేశం లేదు. గురుగారు ఇప్పుడు పీరియాడికల్ జర్నలిజం అన్నారు, మ్యాగజైన్ అన్నారు, అంటే తేడా ఉంటుందండి? బాగుంటుంది చెప్తానండి. పీరియాడికల్ జర్నలిజంకి డైలీ జర్నలిజంకి తేడా ఎక్కడంటే, డైలీ జర్నలిజంలో రిపోర్టింగు, వరల్డ్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్, స్టేట్ ఈవెంట్స్ ఇవన్నీ కవర్ చేయటం ఇట్లాంటివన్నీ ఉంటాయండి. దాంట్లో రిపోర్టింగ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ పీరియాడికల్ జర్నలిజంలో కథలు, నవలలు, కవితలు ఇట్లాంటివన్నీ దాంట్లో ఉంటాయి. సాధారణంగా ఆ రోజుల్లో రెండే ప్రసిద్ధమైనటువంటి వారపత్రికలు ఉండేవి, ఒకటి ఆంధ్రప్రభ, రెండు ఆంధ్రపత్రిక. ఆంధ్రప్రభలో విద్వాన్ విశ్వం గారు ఎడిటర్గా ఉండేవారు. నన్ను పీరియాడికల్ ప్రభకి వెళ్ళమన్నప్పుడు నేను కొంచెం షాక్డ్ నేను పనికిరానేమని. ఆ రోజున రాత్రి తెలిసిపోతుంది కదా వెంకటేశ్వరరావు అని ప్రభ వీక్లీకి పంపిస్తున్నారని. అప్పటిదాకా నేను రెసిడెంట్ ఎడిటర్గా ఉన్నా, ఎవరినో అకామిడేట్ చేయడానికి వస్తుంది నన్ను దీంట్లో మార్చారు వాళ్ళు. అది ఏదో సమ్ పొలిటికల్ ప్రెషర్ వల్ల ఎవరినో పెద్ద అనుకొని నన్ను దీంట్లో. గోరాశాస్త్రి గారు ఫోన్ చేసి చెప్పారు, ఇది కూడా ఆసక్తికరమైన విషయం కనుక ఆయన పేరు చెప్తున్నాను, మీ తత్వం నాకు తెలుసు, ఒక రెజిగ్నేషన్ అవతల పడేసి వెళ్ళిపోతారు మీరు, ఇష్టం లేకపోతే అట్లా చేయకండి. అప్పుడు ఆయన ఆంధ్రప్రభుని వెళ్ళటండి. ఆయన పదాలు చెప్పారంటే, ఈ దిక్కుమాలిన ఢిల్లీలో 12 ఏళ్ళు 13 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, కానీ ఎవడు ఏమి ఇంత బ్రహ్మాండం అని అనరు. నేను స్వతంత్ర ఎడిటర్గా ఉండగా గోరాశాస్త్రి, స్వతంత్ర ఎడిటర్ గోరాశాస్త్రి అని ఇప్పటికి కూడా చెప్తారు. ఇంగ్లీష్లో ఏదైనా ఎడిటోరియల్ రాస్తే దాని గురించి గొప్ప చెప్తారు, తెలుగులో ఏమిటండి ఇది, మనకు మీరు వీక్లీగా మిమ్మల్ని మార్చారని చెప్పారు, విన్నాను, మీరు మానుకోవద్దు, యూ విల్ సక్సీడ్ అని చెప్పారు. కనుక మీరు యాక్సెప్ట్ చేయండి అందరు, దట్ మేడ్ మీ థింక్. సరే నేను యాక్సెప్ట్ చేసి అప్పటిదాకా ఎవరికి ఏం చెప్పలేదు నా మనసులో మాట, ఆయన నా మనసు గ్రహించి చెప్పాడు. వెళ్ళిపోతే ఏముందండి, మళ్ళీ బదారే కదండి, మళ్ళీ ఇంకెక్కడో చూసుకోవడం. అప్పుడు ఈ వీక్లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను, మళ్ళీ మా వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి
అసిస్టెంట్ ఎడిటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రిజెక్ట్ చేసిన కట్టలు గడ్డలను తీసుకెళ్లి రాత్రి మొగళ్ళు కథలు నవళ్ళు మొత్తం చూడటం, అట్లా ఒక నెల రెండు నెలలు చదివిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది పాత ఇష్యూస్ అని చూడటం. విద్వాన్ విశ్వం చాలా గొప్ప స్కాలర్ అమ్మ, ఆయన కూడా నాకు చాలా ఎంకరేజ్ చేశారు మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేయండి అని. సో అట్లా నేను వీక్లీ వెళ్ళాను. తర్వాత ప్రభకి తాత్కాలికంగా మీరు కొంచెం మళ్ళీ ప్రభ డైలీ కూడా చూడండి అని ఏదో అవసరం వచ్చి అడిగారు నన్ను. సరే నన్ను యాక్టింగ్ ఎడిటర్గా వేశారు నన్ను డైలీకి. ఇట్ సో హ్యాపెన్ తర్వాత వన్ ఇయర్ తర్వాత నన్ను పర్మనెంట్ అన్నారు. మరి ఇదేమిటి అంటే చూస్తున్నాండి ఎవరో ఒకళ్ళని చూద్దాం మళ్ళీ. రెండు కొంతకాలం రెండు నడిపారు మీరు? 10 ఏళ్ళు వీక్లీ డైలీ పీరియాడికల్ జరిగిందని నేను చాలా ఇష్టపడానండి. దాంట్లో ఉండే రుచి దాంట్లో ఉంది, డైలీ ఎట్లాగో నాకు మొట్టమొదటి అలవాటైనటువంటిది. అట్లా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి రిటైర్ అయ్యారండి? రిటైర్ 91లో నేను కావాలని రిటైర్ అయ్యానండి. 91లో అంటే అక్కడ కొంచెం ఈ పొలిటికల్ ఎలిమెంట్స్ ప్రవేశించారని అనుకున్నాను నేను అనుకుని, అది కాక నాకు వెళ్ళిపోదామనుంది, ప్రశాంత జీవితం గడపాలనుంది. మా పిల్లలు పైకి వచ్చారు, మా పిల్లల్ని అడిగాను కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ అని. మరలేదన్న మేనేజ్ అన్నారు. సో అట్లా నేను బయటకు వచ్చాను. దాంట్లో బయటకు వచ్చిన తర్వాత మా గ్రామంలో చిన్న ఆశ్రమం లాగా 91 అండి అప్పుడు ఒక ఆశ్రమం అక్కడ. అంటే మరి ఇన్ని జాబ్స్ మీరు మారుతున్నప్పుడు మీ శ్రీమతి గారు ఏమనేవారు అంటే ఆ విషయం చెప్పండి అసలు మీ ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు రిజైన్ ఇచ్చేస్తారో అన్న ఒక నేచర్ ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ ఉండదు ఏ జాబ్ లోని ఈ జాబ్ లో. దో మీరు 10 ఏళ్ల పాటు అక్కడ పనిచేసినా కూడా, ఒక దగ్గర 10-15 ఏళ్ళు చేసినా కూడా ఒక నేచర్ అనేది మీరు ఒక నేచర్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి, పాపం వస్తే మీరు వెళ్ళిపోతారేమో టెన్షన్ ఆవిడకుంటుంది. ఎలా తీసుకునేవారు మీరు చెప్పాల్సిన విషయం? అది నేను అన్హ్యాపీగా ఉండే ఉంటే నా వైఫ్ కనుక్కుండేది, ఏమిటి వెళ్ళి ఏమన్నా ఎక్కడ అసంతృప్తి ఏదో రకంగా ఉన్నారు అని. అవును మనసు హాయిగా లేదు, ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తుంది అంటే హాయిగా లేకపోతే మానేసేయండి అని. మానేసేట్లేదండి, ఏదో జరుగుతుంది అట్లాగే కాబట్టి ఇంకోటి ఏదో చేసుకుందాం, మీరు మనసు హాయిగా లేనప్పుడు ఎందుకు ఆ ఉద్యోగం వదిలేసేయండి అని అట్లా చెప్పేది అనమాట. గొప్ప సపోర్ట్ కదా, చాలా సపోర్ట్ అండి. ఆ తర్వాత 91లో మానేశాను. తర్వాత 94లో ఒకరోజున సుబ్రహ్మరెడ్డి గారు, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన వచ్చారు. నా మిత్రుడు వీరనారాయణ రెడ్డి అని పోలీస్ ఆఫీసర్, ఆయన తీసుకుని వచ్చారు. వచ్చి ఉదయంలో మీరు పనిచేయండి అండి, నేను అన్ని వదిలేశానండి అంటే ఒక సంవత్సరం చేస్తానండి అన్న. ఏదో మిగతా సంభాషణ అంతా ఐ విల్ కట్ షార్ట్. ఒక సంవత్సరం చేస్తానండి అన్నాను. అట్లాగే చేశాను, చీఫ్ ఎడిటర్గా దాంట్లో పనిచేశాను. ఇంకా ఇష్యూ ఒకటి వచ్చి రిజైన్ చేశాను దాంట్లో నుంచి. అంటే నా ఆ రోజు కండిషన్ ఏమిటంటే నేను జోక్యం చేసుకోను మీ ఎడిటోరియల్ పాలసీలో, మీరు ఎంపీ, మీరు పాలిటీషియన్, కాంగ్రెస్ వాళ్ళు, నేను ఏదో రాసి మేము కష్టమై ఉంటే ఏమి జోక్యం చేసుకోండి, నేను మీ ఇష్టం, మా నన్ను విమర్శించినా సరే అన్నాడు ఆయన. అట్లా నేను దాంట్లో పనిచేశానమ్మా. కానీ ఒక వార్త కరీంనగర్లో సంబంధించిన ఒక వార్తని నేను 2-3 ఇన్స్టాల్మెంట్స్లో వేయాల్సి వచ్చింది. ఒక ఇన్స్టాల్మెంట్ వేసిన తర్వాత హెల్ బ్రోక్ అవుట్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపించాలని ప్రయత్నం చేశారు. సుబ్రహ్మరెడ్డి గారు మాట ఇచ్చాడు కనుక జోక్యం చేసుకోడు. ఆయన మనుషులు మా వీరనారెడ్డి గారు నాతో ఉన్నది, ఆయనేమో మీతో చెప్పలేడు, పయనించి అంటే పైన పివి నరసరావు గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీ ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో, సుబ్రహ్మరెడ్డి గారు కాదు ఇంకొక. మరి ఎట్లా ఏం చేయాలి అన్నాడు. పివి నరసరావు గారు నాకు తెలియని వాడు కాదు, నేనంటే ఆయనకి వాత్సల్యం ఉంది, ఆయనంటే గౌరవం ఉంది, అటువంటి ఎంతకాలం 56 నుంచి పరిచయం ఏంటి, ఆయన నన్నేం అండు. కానీ వీళ్ళ ఎంబరాస్మెంట్ చూసి నేను సరే సాయంత్రం రండి ఏదో చేద్దాం అన్నాను. అప్పుడు ఎడిటోరియల్ రాసుకుంటాను, అది పూర్తయిన తర్వాత 4 గంటకి వాళ్ళని పిలిచి 2 కవర్లు ఇచ్చి చేతికి ఇచ్చి ఈ కవర్లు సుబ్రహ్మరెడ్డి గారికి ఒకటి మీకోటి అని చెప్పి బయటకు వెళ్ళి
రిజైన్ చేస్తే రిజిగ్నేషన్ అనమాట. అది అదేంటండి రిజిగ్నేషన్ చేయడం ఎందుకు, రిజైన్ చేయడం ఎందుకండి అంటే అవన్నీ ఇంకా అవసరం లేదనుకోండి వచ్చేసాను. అట్లా ఒక సంవత్సరం నేను అనుకున్నట్టుగా సంవత్సరం పనిచేశాను. తర్వాత ఒక రోజు నా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి మీరు కొంత సర్వీస్ చేయాలండి అన్నాడు. ఏం సర్వీస్ అండి అంటే మీరు అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్ చేయండి అన్నారు. అయితే ఒక కండిషన్ పెడతానండి అన్న, ఉద్యోగం ఇస్తానంటే కండిషన్ పెడతానని ఎవడు అండు సాధారణంగా, కానీ నేను అన్నాను ఏమిటి కండిషన్ అన్నారు. ఏం లేదండి నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మీరు సెక్రటరీగా ఇస్తే చేస్తానండి. అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్లో సక్సెస్ కావాలంటే ఇన్నాళ్ళు బట్టి బాబులాల్ గోపాలకృష్ణ గారు ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఏమీ జరగదు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే తప్పితే పని జరగదని నా దృఢమైన విశ్వాసం. దానికి ఏముంది ఇస్తానన్నాడు. కానీ తర్వాత నా అవగాహన ఏమిటంటే ఎవరిని అడిగినా వద్దండి అని ఉంటారు వాళ్ళు. ఇదేంటంటే శివాలయం అంటే దీంట్లో డబ్బు లేదు, పాడు అధికారం లేదు, ఏముంటుంది దీంట్లో, అందుకని ఎవడు ఒప్పుకోలేదు, ఎవడు ఇష్టపడలేదు. అది వద్దులేండి, ఇప్పుడు ఇంకోటి నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ చేస్తారన్నాను, మీ ఇష్టం అన్నాను. ఆయన ఒక రోజు అనౌన్స్ చేశాడు ఇక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశాను. దాంట్లో ఉండగా 2.5 ఇయర్స్ ఎంతో ఉన్నాను నేను, కొంత మంచి పని జరగడానికి ఒక క్లాసులు నడిపాను. జర్నలిస్టులకి ఉపయోగపడేదండి జర్నలిస్ట్ ప్రెస్ అకాడమీ. అప్పుడు ఉండగా నేను చేసినటువంటి ఏంటంటే అవైలబుల్గా ఉన్నటువంటి పాత పత్రికలు అన్నింటినీ డిజిటైజ్ చేయించానండి. ఓ వెరీ నైస్ అండి, ఎక్సలెంట్ వర్క్. అది నెక్స్ట్ జనరేషన్ వివేకవర్ధన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అప్పటి ఎక్కడెక్కడ వెతికి డిజిటైజ్ చేయించాను కొన్ని లక్షల పేజీలు. నేను నా తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని వెబ్లో పెట్టారు. వెబ్లో పెట్టడం కోసమే నేను ఉండగా ప్రాసెస్ మొదలు పెట్టాను. తర్వాత నా నేను వచ్చేసిన తర్వాత వెబ్లో పెట్టారు. ఇప్పుడు కూడా మీకు వెబ్లో కనిపిస్తాయండి, ప్రెస్ అకాడమీ వెబ్లో అవన్నీ కనిపిస్తాయి. అది అంటే ఫౌండర్ చైర్పర్సన్ అండి? కాదండి, నాకు పూర్వం ఇంకొక ఆయన శ్రీనివాస్ రెడ్డి గారిని ఉండేవారు. ఆయన తర్వాత నన్ను వేశారు, నేను అడగలేదండి, వాళ్ళే వేశారు. వేసినందుకు ఇప్పుడు ఈ మధ్య కూడా ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎక్కడో మీటింగ్లో చెప్పారు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా చేశారు ఆయన, ప్రెస్ అకాడమీ చేయించేయడానికి వీలుంది ఆయన చేసి చూపించారని ప్రెస్ బహిరంగ సభలోనే చెప్పారు ఆయన. ఎనీవే అట్లా కొంత మంచి పని చేయడానికి నాకు అవకాశం కలిగింది. మన జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీకి కాకుండా రీసెర్చ్ స్కాలర్స్కి ఉపయోగపడే పని అది. డిజిటైజ్డ్ మెటీరియల్ అంటూ ఉంటే మ్యాగజైన్స్ అని సాహిత్య పత్రికలు, భారతి లాంటి పత్రికలు నేను మొత్తం ఇండియండి, చాలా పత్రికలు ఉన్నాయి అటువంటివి, అవి రిఫరెన్స్కి ఉపయోగపడతాయి. అలాగే మీరు రీసెర్చ్ ఉపయోగపడడానికి పుస్తకం కూడా రాశారు పారమార్థిక పద కోసం. పారమార్థిక చాలా హెల్ప్ఫుల్ టు పారమార్థిక పద కోసం వేరమ్మా, అది చెప్తాను దాని గురించి కూడా. సో ఇది ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉంటాం. నా జర్నలిజం కెరీర్లో మెయిన్లీ ఇవి ప్రధానమైన ఘట్టాలు. ఇప్పుడు మీరు పుస్తకాలు పారమార్థిక పద కోశానికి ముందు నేను తెలుగు పత్రికల చరిత్ర రాశాను, అబౌట్ 650 pages రీసెర్చ్ వర్క్ అది, చాలా మెటీరియల్ గ్యాదర్ చేసి దాంట్లో రాశాను. అంటే ఏ టైంలో రిటైర్ అయ్యాక రాశారా? రిటైర్ అయిన తర్వాత. రిటైర్ అయిన తర్వాత మీరు దగ్గర దగ్గర రిటైర్ అయ్యి ఒక 27 అవుతుందండి, 18 అంతే కదమ్మా. 94 తర్వాత నేను ఎక్కడ మళ్ళీ పని చేయలేదు, 95 తర్వాత ఎక్కడ పని చేయలేదు కదా. ప్రెస్ అకాడమీ చైర్మన్ తర్వాత ప్రెస్ అకాడమీ ఇంకెక్కడ చేయలేదు. సో అప్పటి నుంచి మీరు ఎక్కువగా మీకు రచనా వ్యాసంగమే నడుస్తుంది. రచనా వ్యాసంగం. సో అప్పటిదాకా ఏమి పుస్తకాలు రాసుకోవడమే, దాదాపు 10-12 పుస్తకాల దాకా రాశానమ్మా. అందుట్లో 10 కాలాల పాటు ఉంటాయని అనుకుంటున్నావు ఏంటంటే, మీరు చెప్పిన పారమార్థిక పద కోసం గ్లాసరీ ఆఫ్ ఫిలాసాఫిక్ వర్డ్స్, వరల్డ్స్ మేజర్ రిలీజియన్స్ అన్నీ కవర్ చేశారు. అప్పటికి నేను చదివినాను బాగా, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, మన వేదాంత గ్రంథాలు కానివ్వండి. అంటే ఎలాంటి బైబిల్ ఖురాన్ చదవాలని ఇంట్రెస్ట్? ఎలా జస్ట్ లైక్ దట్, ఏ పుస్తకం పడితే పుస్తకం చదివాడు కదా, అట్లాంటి ఫేమస్ నో అబౌట్ బైబిల్. అంటే మీకు ప్రసాద్ రాయ్ కులపతి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో ఏమన్నా చదివారు? సాహిత్యం, సాహిత్యం నాకు ఆయన వల్లనే ఎంతో ఇంతో సాహిత్య పరిజ్ఞానం కలిగింది. మేము చదువుకున్న రోజుల్లో సాయంత్రం పూట మేము కలిసి వ్యాయామం చేసేవాళ్ళం. మీ వయసేనండి వారిది కూడా? నాకంటే చిన్న అమ్మాయి, కానీ పరిణతిలో నాకంటే పెద్ద. నేను అమ్మని పరీక్షించడానికే పక్కన పడుకోవడం అనేది. ఏమిటిది అమ్మ ఆనంద్ ఎందు నిద్రపోదు అంటారు? పూర్వజన్మ నమ్మకుండా భారతీయ సిద్ధాంతాన్ని విడదీసి చూడగలమంటారా మన తాత్విక సిద్ధాంతం? నేను చూస్తున్నానమ్మా, రెండు రకాలున్నాయమ్మా. స్వచ్ఛమైన అనే మాటని ఏ చీఫ్ మినిస్టర్ నేను వాడను, సామర్థ్యం గురించి మాట్లాడతాను.